అవునన్నా కాదన్నా అమెరికాకే ఉన్నది. అమెరికా వీకన్ అవుతే ఈ ఫండమెంటలిస్ట్ ఫోర్సెస్ చాలా ముందుకు పోయి ప్రపంచంలో ఇన్స్టెబిలిటీ ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఒక రకంగా అమెరికా సుప్రీమసీ ప్రపంచ శాంతికే దోహదం చేస్తుంది. ఎందుకంటే ఆ సుప్రీమసీ పోయిన రోజు దాన్ని రీప్లేస్ చేసే ఫోర్సెస్ సెక్యులర్ ఫోర్సెస్ కాదు, అవి ఫండమెంటల్ ఫోర్సెస్, వెరీ ఫ్యానటిక్ ఫోర్సెస్. అందుకని కాస్త ఈ విషయంలో అమెరికా బలంగా ఉండటమే ప్రపంచానికి మంచిది. ఇది ఒక ఆస్పెక్ట్. ఇది ఇంకా దీంట్లోకి వస్తే ఇంకొక టైప్ నుంచి ఇస్లామిక్ కంట్రీస్ నుంచి మైగ్రేషన్ వెస్టర్న్ యూరప్కు అమెరికాకు పెద్ద ఎత్తున జరిగింది. మరి ఇది స్ట్రాటజిక్గా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా? ఒక రంగా చూస్తే స్ట్రాటజిక్ అని అనిపిస్తున్నది. ఎందుకంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో యూరప్లో వీళ్ళ వాయిస్లు చాలా